హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయమాగురుటూ నేను విజయలక్ష్మి ఫ్రెండ్స్ కథా శ్రవంతిలో భాగంగా ఈ రోజు బామ్మ మాట బంగారు బాట అప్పరాజు నాగజ్యోతి గారి కథానిక ఆడియో రూపంలో మీ కోసం ఫోన్లో కాలేజీ ప్రిన్సిపల్ గారు చెప్పింది విని స్థాణువయ్యాను అప్పుడే బెడ్రూంలో నుండి హాల్లోకి వచ్చిన మా వారు లత అలా ఉన్నావేంటి ఎనీథింగ్ రాంగ్ అని అడుగుతుంటే బలవంతాన మొహంలోకి నవ్వు తెచ్చుకుని అదేం లేదండి ఇప్పుడే వంట ముగించుకుని వచ్చానుగా కాసింత అలసటగా ఉందంతే అన్నట్టు మరో కప్పు టీ తాగుతారా అంటూ మాట మార్చేశాను కాలేజీ వాళ్ళు చెప్పిన విషయం వింటే ఆయన అగ్గి మీద గుగ్గిలమవుతారు అందుకే టీ చేసే వంకతో వంటింట్లోకి నడిచి గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేశాను చేతులు యాంత్రికంగా పనిచేస్తున్న మనసంతా మా ఒక్కగానొక్క కూతురైన జాన్వి గురించిన ఆలోచనలే కమ్మేసుకున్నాయి చిన్నప్పటి నుంచి అన్ని క్లాసులు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతూ వచ్చిన జాన్వికి కోచింగ్ సెంటర్ వాళ్ళు పెట్టిన టెస్ట్లో అత్యసరు మార్కులు రావడం అన్నది నాకు అస్సలు నమ్మశక్యంగా లేదు పైగా నెల రోజుల నుండి మీ అమ్మాయి ఆన్లైన్ క్లాసులకి సరిగ్గా అటెండ్ అవ్వడం లేదండి ఇంట్లో ఎవరికీ కరోనా కానీ రాలేదుగా అంటూ ఫోన్లో కాలేజీ ప్రిన్సిపాల్ గారు అడుగుతుంటే ఏమని జవాబివ్వాలో అర్థం కాలేదు టెన్త్ ప్రీ బోర్డు పరీక్షల్లో 199 మార్కులు తెచ్చుకున్న జాన్వికి కాలేజీ వాళ్ళు పిలిచి మరీ సీటిచ్చారు వాళ్ళు మెడికల్ ఎంట్రన్స్ కి కోచింగ్ కూడా ఇస్తారు ఇంటికి కాలేజీకి మధ్యన 2 కిలోమీటర్ల దూరం కాబట్టి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని జాన్విని అక్కడ చేర్పించాం ఈలోగా అనుకోని అతిథిలా అందరి జీవితాల్లోకి కరోనా ప్రవేశించడంతో ఏప్రిల్ మొదటి వారంలో మొదలవ్వాల్సిన కోచింగ్ క్లాసులు నెల రోజులు ఆలస్యంగా అది ఆన్లైన్లో మొదలయ్యాయి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో జాన్వి కోసం ప్రత్యేకంగా 4 మాసాల క్రితమే కొన్న ల్యాప్టాప్ ఈ కరోనా కాలంలో బాగా పనికొచ్చింది 24 గంటలు ల్యాప్టాప్ ముందే కూర్చుంటుంటే ఎప్పట్లా శ్రద్ధగా చదువుకుంటోందని అనుకున్నాను గాని ఇలా క్లాసుల్ని ఎగ్గొట్టి అరకొరా మార్కులు తెచ్చుకుంటుందని కలలో కూడా ఊహించలేదు మరి క్లాసులు అటెండ్ అవ్వకుండా రోజంతా అది ల్యాప్టాప్లో ఏం చేస్తున్నట్టో ఆ ఆలోచన రాగానే మనసు గుభేయుల్మంది మేమిద్దరము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే పనిచేస్తున్న జాన్విని మాత్రం ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకి ఇంటర్నెట్ కి సోషల్ మీడియాకి ఇన్నాళ్ళు దూరంగానే ఉంచుతూ వచ్చాం మా ఫ్రెండ్స్ అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి వాళ్ళంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు హాయిగా వీడియో గేమ్స్ ఆడుకుంటారు నాకు ఈ సంవత్సరం మీరు సెల్ ఫోన్ కొనివ్వాల్సిందే అంటూ 7th క్లాస్కి వచ్చాక జాన్వి మారం చేస్తే దాన్ని దగ్గర కూర్చోబెట్టుకుని రోజు అరగంట పాటు నీకు మేము సెల్ ఫోన్ ఇస్తున్నాంగా జాను మొబైల్ స్క్రీన్ ని గంటల కొద్దీ చూడడం వలన కళ్ళు పాడవుతాయి అందులోనూ ఆ వీడియో గేమ్స్ ఆడడం మొదట్లో సరదాగానే ఉన్నా పోను అది వ్యసనంగా మారి చదువు పట్ల ధ్యాస తగ్గిపోయిందంటే ఎప్పట్లా నీకు క్లాసులో ఫస్ట్ ర్యాంక్ రాదు ఏదైనా లిమిట్స్ లో ఉంటేనే ఆరోగ్యానికి మంచిది తల్లి అంటూ మితిమీరిన సెల్ ఫోన్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలన్నింటినీ విడమర్చి చెప్పిన మీదట మరెన్నడూ ఫోన్ కోసం జాన్ని పేచీలు పట్టలేదు ఈ కాలం పిల్లలకి మళ్ళే టెక్నాలజీ మిథ్యా ప్రపంచంలో కొట్టుకుపోకుండా నా కూతుర్ని ఇన్నేళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరేనా ఇన్ని జాగ్రత్తలు హుష్కాకి అయినట్టేనా అనిపించగానే మనసు ఉసూరుమంది సలసలమంటూ నీళ్లు మసులుతున్న శబ్దానికి ఆలోచనల నుండి బయటపడి గబగబా టీ తయారు చేసి కప్పులో పోసి ఆయన చేతి కందిస్తుంటే అదోలా ఉన్నావేంటి లత ఒంట్లో నలతగా ఉందా అంటూ ఆయన మళ్ళీ రెట్టించిన అప్పటికి ఏదో చెప్పేసి తప్పించుకున్నాను అసలు విషయం తెలిస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు ముందుగా జాన్వి గదిలోకి వెళ్ళి దాన్ని నిలదీస్తారు ఆ తర్వాత ల్యాప్టాప్ని లాక్కుని దాని మొహం ముందే ఇంటర్నెట్ బ్రౌజర్ తెరిచి హిస్టరీ అంతా చెక్ చేస్తారు ఎదిగిన పిల్ల అందులోనూ టీనేజ్ పిల్ల విషయంలో అలా చేస్తే మొదటికే మోసం వస్తుందన్న సూక్ష్మాన్ని తెలుసుకునే మానసిక పరిపక్వత ఆయనకు లేదు ముళ్ళకంపపై పడిన పట్టుచీరని జాగ్రత్తగా ముళ్ళని పక్కకు తొలగించి నేర్పుగా వెనక్కి లాక్కోవాలే తప్ప తొందరపడి గభాలన గుంజేస్తే చీరకి పడేది చిరుగులేదా అందుకే సహనాన్ని కోల్పోకుండా ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తే బాగుంటుందో అని ఆలోచిస్తూనే ఆన్లైన్లో క్లయింట్ మీటింగ్ను పూర్తి చేసుకున్నాను సాయంత్రం 7 గంటలకి నా స్నేహితురాలు పావని నుండి ఫోన్ రావడంతో హలో ఎలా ఉన్నావు పావని అక్కడ హైదరాబాద్లోనూ కరోనా ఎక్కువగా ఉన్నట్టుందిగా అని అడుగుతూ బాల్కనీలోకి నడిచాను
వెంటనే ఆ కరోనా ఏదో సోకి నేను పోయినా బాగుండేదిలే లత అన్న పావని మాటలకి నివ్వెరపోయాను. ఏమైంది పావని, నీకంత కష్టమేమొచ్చింది ఇప్పుడు? కరోనా మూలంగా కొంపతీసి మీ ఉద్యోగాలు గాని పోయాయా ఏంటి అనేసి వెంటనే నాలుగు కరుచుకున్నాను. ఎందుకంటే పావనిది వాళ్ళ ఆయనది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, మాలాగా సడన్ గా ఉద్యోగానికి ఉద్వాసన చెప్పడాలు వాళ్ల విషయంలో జరగవు. ఉద్యోగాలు పోతే వేరే వెతుక్కోవచ్చు, కొత్తవి దొరికేదాకా వెనకేసుకున్న డబ్బులతో ఎలాగోలా బతికేయచ్చులే లత, అంతకంటే పెద్ద సమస్య వచ్చి పడింది అంటూ చెప్పుకొచ్చింది పావని. పావని సుధీర్ల ఒక్కగానొక్క కొడుకు సాత్విక్. ప్రస్తుతం ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ఉన్నాడు. వాడు చదువులో చురుగ్గానే ఉంటాడు. కాకపోతే ప్రస్తుతం కరోనా మూలంగా ఇంట్లోనే బలవంతపు ఖైదీ అవడంతో 3 గంటల పాటు ఆన్లైన్ క్లాసులు అయిపోయిన తర్వాత ఇంకా రోజంతా ఏం చెయ్యాలో తోచక ఫేస్బుక్ చూస్తూనో లేదా ఫ్రెండ్స్తో వాట్సాప్ చాటింగ్ చేస్తూనో టైంపాస్ చేస్తున్నాడు. మితిమీరిన ఖాళీ సమయం, అదుపులేని సోషల్ మీడియా, రెండు కలిస్తే జరిగేది విధ్వంసమేగా. ఒకరోజు వాట్సాప్లో ఒక ఫ్రెండ్ పంపిన లింక్ని నొక్కగానే అది కాస్త సాత్విక్ని పోర్న్ సైట్కి తీసుకెళ్ళింది. మనసులో వద్దనిపించిన ఆ వయస్సుకుండే సహజ కుతూహలంతో ఈ ఒక్కటే అనుకుంటూ చూశాడు ఆ కుర్రాడు. ఇంకేముంది, అలా ఒక్కటే అనుకున్నదల్లా విడిచిపెట్టలేని వ్యసనంగా మారింది. అతని కాలేజీ ఫ్రెండ్స్ అంతా కూడా ఇలాంటి వీడియోలనే చూసుకుంటూ గ్రూప్ చాటింగ్లోనూ వీటి గురించిన చర్చలు చేసుకోవడం మొదలెట్టారు. పిల్లవాడిలో ముదురుతున్న ఈ పాడు అలవాటు గురించి తల్లిదండ్రులకు తెలియలేదు. అసలు ఆ అనుమానమే రాలేదు వాళ్ళకి. కాలేజీ పిల్లల మధ్యన గుట్టుగా జరుగుతున్న ఈ చాటుమాటు వ్యవహారం ఎలా లీక్ అయిందో తెలియదు కానీ అదే కాలేజీలో వేరే బ్రాంచ్లో చదువుతున్న రిషి అనే కుర్రాడికి తెలిసింది. రిషి తండ్రి ప్రకాష్ ద్వారా ఈ విషయం తెలియగానే మా ఆయన బెల్ట్ తీసుకుని వాతలు తేలేటట్టుగా సాత్వికిని కొట్టారు లత. చిత్రం ఏంటంటే ఆయనంతలా కొడుతుంటే వాడు ఉలుకు పలుకు లేకుండా వాళ్ల నాన్న దెబ్బలకి మొండిగా ఒళ్ళప్పగించేశాడే తప్ప వాడి కళ్ళలో తప్పు చేసిన నదురు బెదురు కనిపించలేదు. ఆ తర్వాత మా వైపు నిరసనగా చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయి ధడేల్మంటూ తలుపులు వేసేసుకున్నాడు. వాడి వ్యవహారం చూస్తే మా చేయి దాటిపోయాడేమోననిపిస్తోంది. రేపు ఈ సంగతి కాలేజీ మేనేజ్మెంట్ దాకా వెళ్తే ఏం జరుగుతుందో, వాడి కెరీర్ ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది లత అంటూ ఫోన్లోనే పెద్దగా ఏడ్చేసింది పావని. అలాంటిదేమీ జరగదులే పావని, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటూ మనసు పాడు చేసుకోకు, అన్నీ అవే సర్దుకుంటాయి అంటూ పావనికి ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేశాను. పావనితో మాట్లాడాక నా మనసులో బెంగ అధికమైంది. సాత్వికులాగే జాన్వి కూడా చూడకూడని వెబ్సైట్లు చూస్తూ బుర్రపాడు చేసుకోవడం లేదు కదా. అయినా ప్రతీదీ నాతో పంచుకునే జాన్వి మార్కులు తక్కువచ్చిన విషయాన్ని మొట్టమొదటిసారిగా నా నుండి దాచిపెట్టిందంటే ఏంటి దాని అర్థం? అది తప్పు చేస్తోందనేగా. పాకుడు మెట్లపై కాళ్లని మోపుతున్న ఈ పిల్లని ఎలాగోలా చాకచక్యంగా వెనక్కిలాగి సరైన దారిలో పెట్టాల్సిందేనని గట్టిగా నిశ్చయించుకున్నాక గాని నా మనసుకి స్థిమితం చిక్కలేదు. రాత్రి అందరం డిన్నర్ చేశాక వంటింట్లో అన్ని సర్దేసి ఆ తర్వాత తీరిగ్గా జాన్వి గదిలోకి వెళ్ళాను. ఏమ్మా జాను, కాలేజ్ వాళ్ళు బాగా చెప్తున్నారా, నీకు క్లాసులు అర్థమవుతున్నాయా అంటూ క్యాజువల్గా అడిగాను. అమ్మా నాకు మెడిసిన్ చేయాలని లేదమ్మా, నేను ఫిల్మ్ స్టార్ అవ్వాలనుకుంటున్నాను, మోడలింగ్తో నా కెరీర్ని మొదలు పెడతాను. ఉపోద్ఘాతమేదీ లేకుండా సూటిగా చెప్పిన జాన్వి మాటలకి నేను నిర్ఘాంతపోయాను. అదేంటి జాను, ఉన్నట్టుండి సినీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? నువ్వు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని అనుకునేదానివిగా అన్న నా మాటలకి ఇప్పుడు నా అభిప్రాయం మారిందమ్మా అంటూ గబగబా ల్యాప్టాప్ తెరిచి యూట్యూబ్ నుండి తను డౌన్లోడ్ చేసిన ఫ్యాషన్ షోలు, అందాల పోటీల వీడియోలు చూపించింది. ఈ మిస్ ఇండియా ట్విట్టర్ అకౌంట్ చూడమ్మా, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తనకి. ఫేస్బుక్ అకౌంట్లోనూ ఈమె పోస్టులన్నిటికీ లక్షల్లో లైక్లున్నాయి. ఇప్పటికే ఈమెకి బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. నాకు ఆమెలో పెద్ద సెలబ్రిటీని కావాలనుందమ్మా. నేను ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ నన్ను చుట్టుముట్టేసి నా ఆటోగ్రాఫ్లు తీసుకుంటుంటే ఎంత బాగుంటుందో. వావ్, లైఫ్ అంటే అదే కదమ్మా. ఎన్నడూ లేనిది ఊహల్లో తేలిపోతున్నట్టుగా మాట్లాడుతున్న జాను చాలా కొత్తగా కనిపిస్తోంది. దాన్ని బుజ్జగించి మెల్లగా మాటల్లో పెట్టి నేను రాబట్టాలనుకున్న వివరాలు తేలిగ్గానే తెలిసిపోయాయి. ఈ పిల్లకి పరీక్షల్లో మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయో తేటతెల్లమైంది. ఈ విధమైన వీడియోలు చూస్తూ వాటి మాయలో పడ్డ పిల్లకి మెడికల్ కోచింగ్ క్లాసులు ఎలా వంటబడతాయి? ఈ పిల్లని సినీ వ్యామోహం నుండి బయటకు లాగడం సాధ్యమేనా అని నా మనసు ఒక్క క్షణం డీలా పడినా వెంటనే
టీనేజ్ లో డ్రగ్స్, సినిమాలు, పోర్న్, ఇలా ఒకటా రెండా ఎన్నో ఆకర్షణలు. వాటి బారిన పడకుండా పిల్లల్ని తప్పించడం కష్టమే గాని అసాధ్యం మాత్రం కాదు అంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. సినీ ఫీల్డ్ లో చాలా రిస్కులుంటాయి. మనకి అదంతా కొత్తే కాకుండా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడాను. వెనక ఏ గాడ్ ఫాదర్ సాయమో లేకుండా సినీ రంగంలో నెగ్గుకు రావడం అన్నది కష్టం. పైగా నీకు మోడలింగ్ లోను నటనలోను ఏ విధమైన అనుభవం లేదు కదా జాను అని నచ్చజెప్పబోతున్న నన్ను మధ్యలోనే ఆపేసి, అవన్నీ పెద్ద విషయాలేం కాదమ్మా, నెల రోజుల నుండి మోడలింగ్ కి సంబంధించిన వీడియోలు చూస్తూ నేను చాలా నేర్చేసుకున్నాను తెలుసా అంటూ చకచక కొన్ని ఆన్లైన్ కోర్సులని ల్యాప్టాప్ లో చూపించింది జాన్వి. అమ్మా, డబ్బుల గురించి నువ్వేం వర్రీ అవ్వకు. నేను కొన్ని బెస్ట్ మోడలింగ్ ఏజెన్సీల అడ్రస్లని ఇంటర్నెట్ లో సంపాదించాను. మనం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టిన అవసరం లేదు. నాలాంటి అందమైన అమ్మాయిలకి అన్ని దగ్గరుండి నేర్పించడమే కాకుండా పెద్ద పెద్ద మోడలింగ్ షోలకి వాళ్లే స్పాన్సర్ కూడా చేస్తారు. ఒక్కసారి మోడల్ గా పేరొచ్చాక బాలీవుడ్ లో ప్రొడ్యూసర్స్ అంతా నా కోసం క్యూ కడతారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే ఉండదమ్మా. మైకల్లో ఉన్నదానిలా మాట్లాడుతున్న జాన్విని చూశాక ఇంకా ఆ సమయంలో నేనేం చెప్పినా తను వినే స్థితిలో లేదని నాకు అర్థమైపోయింది. టీనేజ్ పిల్లలు ఆ వయస్సులో తన ఆలోచనే కరెక్ట్ అనుకుంటారు. అందుకే, సరేలే నాకు నిద్ర వస్తుంది, ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి బెడ్రూమ్కి వచ్చేసాను. అటు ఇటు కాని వయస్సులో ఉన్న ఆ పిల్లని ఎలా దారిలో పెట్టాలో ఏమో. అది చూస్తున్న వెబ్సైట్లన్నింటినీ బ్లాక్ చేసేందుకు నాకు ఒక్క నిమిషం చాలు. కానీ అలా చేయడం వలన ఆ పిల్ల ముండికేసే ప్రమాదం ఉంది. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఎవరితోనో ఒకరితో పంచుకోకపోతే ఈ టెన్షన్ భరించలేననిపించి ఫోన్ చేతిలోకి తీసుకున్నాను. ఉదయం ముగ్గురం కలిసి టిఫిన్ తింటుండగా, ఏమండి మరో రెండు ఇడ్లీలు వేయినా అని అడుగుతుండగానే సెల్ ఫోన్ మోగడంతో స్క్రీన్పై పేరు చూసి వెంటనే స్పీకర్ ఆన్ చేస్తూ, నాన్నా నువ్వు అమ్మా ఎలా ఉన్నారు, మీరిద్దరే ఒంటరిగా ఊళ్ళో ఉండొద్దని మా వద్దకు వచ్చేసేయమని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు మీరు. ఇప్పుడు చూడండి, ఈ కరోనా వల్ల మేము మీ దగ్గరికి మీరు మా దగ్గరికి వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. అంతా ఒక్కచోటే ఉంటే అందరికీ ధైర్యంగా ఉండేది కదా అన్నారు ఆయన. నిజమేరా, మేము అదే అనుకుంటున్నాం. నిన్న రాత్రి మీ అమ్మకి గుండెల్లో ఆయాసంగా ఉందంటేను మన పక్కింటి భరద్వాజ్ అంకుల్ కొడుకు డాక్టర్ అర్జున్ తెలుసుగా, వాడి సాయంతో ఆసుపత్రికి వెళ్ళాము. గుండె నాళాలు మూసుకుపోయాయట, త్వరలో స్టంట్ వేయవలసి ఉంటుందని చెప్పి ప్రస్తుతానికి వాడమంటూ మందులిచ్చారు అన్న మామయ్య గారి మాటలకి అంతా కంగారు పడ్డారు. బామ్మకి ఒంట్లో బాగాలేదన్న మాట వింటూనే, తాతయ్య నేను అర్జెంటుగా బామ్మను చూడాలి అంటూ జాన్వి ఏడ్చేసింది. దానికి వాళ్ల బామ్మంటే ప్రాణం. పసితనంలో 5 ఏళ్ల పాటు అది వాళ్ల దగ్గరే పెరిగింది. ఇప్పటికీ 2 రోజుల్లో సెలవులు కలిసి వస్తే వెంటనే బామ్మ దగ్గరకు వెళదామంటుందది. మనవరాలి ఏడుపు వింటూనే, నేనిప్పుడు బాగానే ఉన్నానే అమ్మడు, నువ్వేడవకు, అయినా ఈ కరోనా గోల సర్దుమణిగాక మేమే అక్కడికి వచ్చేస్తామమ్మా అంటూ అటునుండి అత్తయ్య గారు జాన్విని ఓదార్చింది. అవునత్తయ్య, మీరిద్దరూ ఎంత త్వరగా ఇక్కడికి వచ్చేస్తే అంత మంచిది. ఇక్కడైతే పెద్ద డాక్టర్లు ఉంటారు, మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అన్నాను నేను. నేను మీ మామయ్యకి అదే చెప్తున్నానమ్మా, సమయానికి అర్జున్ అందుబాటులో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే ఈ కరోనా కాలంలో నన్ను ఆసుపత్రిలో చేర్చడం మీ మామయ్య ఒక్కరి వల్ల ఎంత కష్టమయ్యేదో ఊహించుకుంటేనే నా గుండెలు అదుపుతున్నాయనుకో. నిన్న రాత్రి ఆసుపత్రిలో కిక్కిరిసి ఉన్న పేషెంట్లకి ఓపిగ్గా వైద్యం చేస్తున్న డాక్టర్లను అందరినీ చూశాక దైవం మానుష రూపేణా అన్న మాటకి నిజమైన అర్థం తెలిసొచ్చింది. ప్రతి ఇంట్లోనూ ఒక డాక్టర్ తప్పక ఉండాలనిపించింది. అమ్మడు వింటున్నావా, నువ్వు బాగా చదివి డాక్టర్వి కావాలి. నీ వైద్యంతో రోగుల జబ్బుల్ని నయం చేసి వాళ్ల గుండెల్లో నిలిచిపోవాలి. నీ చేతి వైద్యంతో నేను 100 నూరేళ్లు హాయిగా బతకాలి, సరేనా? ఆవిడ మాటలకి బాగా కదిలిపోయిన జాన్వి, తప్పకుండా బామ్మ, నేను బాగా చదివి డాక్టర్నై మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ ఆవిడకి వెంటనే మాటిచ్చేసింది. మరో 10 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాక, కార్లో వెళ్లి బామ్మని తాతయ్యని త్వరగా తెచ్చేసుకుందా నాన్న అన్న జాన్వితో, అలాగే తల్లి అన్నారు ఆయన. ఆ తర్వాత జాన్వి గదిలోకి వెళ్లిన నాకు పుస్తకాలతో కుస్తీ పడుతూ కనిపించింది. నన్ను చూస్తూనే గబగబా లేచొచ్చి నా 2 చేతులు పట్టుకుంది. సారీ అమ్మా, 4 రోజుల నుండి నేను ఆన్లైన్ క్లాసులని సరిగ్గా అటెండ్ అవ్వలేదు, అందుకే మొన్నటి పరీక్షల్లో నాకు తక్కువ మార్కులు వచ్చాయి. అంతా ఆ పిచ్చి వీడియోల మూలంగానే అమ్మా. మా స్కూల్మేట్ ఐశ్వర్య ఉందే, తనే ఆ వీడియోల లింకులన్నీ నాకు పంపించింది. జాను,
నీ అందానికి నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు బాలీవుడ్ లో అంటూ రోజు ఫోన్ లో నన్ను బాగా ఎంకరేజ్ చేసింది అది. దాంతో నేను టెంప్ట్ అయ్యాను. బామ్మ మాటలు విన్నాక గానీ నా తప్పు నాకు అర్థం కాలేదు. ఇక నుండి బాగా చదువుకుంటానమ్మా. ఆ మాటలకి నా మనసులోని వేదనంతా మాయమైపోగా శంఖల్లో పోస్తేనే తీర్థమన్నట్టు బామ్మ చెప్తేనే గాని ఏ విషయమూ అమ్మాయి గారి మనసుకు ఎక్కదన్నమాట అన్నాను దాని బుగ్గలని సాగదీస్తూ. మరే బామ్మ మాట బంగారు బాట కదా చిలిపిగా అంటున్న జాన్వీని మురుపెంగా దగ్గరకు తీసుకుంటూ క్లిష్టమైన సమస్యని చిటికలో పరిష్కరించిన మా అత్తయ్య గారికి మనసులోనే ప్రణామాలు అర్పించుకున్నాను.